నమ్మకం లేదు సార్, మీరు వచ్చిన వాళ్ళు అందరూ నంబర్ ప్లేట్లు తీసుకుంట, మిమ్మల్ని ఎట్లా నమ్మేటట్టు అవుతుంది? మీరు అట్లా ఇబ్బందికరంగా పట్టుకోకండి, కాళ్ళు నొప్పుంది సార్. సార్ సార్ మేము అప్పర్సంది చేస్తున్నాం, కోఆపరేట్ చేస్తున్నాం. ఎందుకు కుదరదు సార్? కుదరదండి, ప్రివెంట్ అరెస్ట్ తీసుకుంటున్నాము, ఆడ పోవడానికి లేదు, లాండర్ సిస్టమ్ బాగలేదు, తీసుకుంటున్నాము చెప్తున్నాము. సరే నోటీస్ ఇయండి సార్, సహకరించాలి. ప్రివెంట్ అరెస్ట్ నోటీస్ ఇయండి సార్. సహకరించట్లేదు మీరు, మీరు సహకరించట్లేదు. ప్రివెంట్ అరెస్ట్ నోటీస్ ఇయండి సార్. మా వెహికల్ వస్తే తప్ప నేను మీ వెహికల్ తప్పాలి. మా వెహికల్ వస్తేనే తప్పాలి. ఎందుకంటే రాత్రి 10 నుంచి తెల్లవారు 3 దాకా వెంకటరమణారెడ్డి కూడా అట్లే పోలీస్ స్టేషన్ మనలో దింపి. నేను మీ బండి ఎక్కడానికి సిద్ధంగా లేదు. మీరు మమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తారో ఏం చేస్తారో తెలియదు. వీ డోంట్ హావ్ కాన్ఫిడెన్స్ అని వీ డోంట్ హావ్ కాన్ఫిడెన్స్ అని రాత్రి 10 గంటల నుంచి తెల్లవారు 3 దాకా మీ వెహికల్ లో దింపారు. మీరు మా వెహికల్ లో తోటి ఎస్ఐ గారు మీరే దింపారు. ప్రాక్టికల్ ఎవిడెన్స్ ఉంది, వెంకటరమణారెడ్డి అరెస్ట్ చేసుకోండి సార్. తర్వాత ఇప్పుడే కదా ఇప్పుడే కదా మీరే కదా వచ్చింది. భారత్ మాతా కీ జై. నువ్వు బస్ తప్పు చేసినావు, నా వెహికల్ కట్టాను, కార్ పెట్టి ఆపినావు, నువ్వు తప్పు చేసినావు. ఫస్ట్ రిటర్న్ గిఫ్ట్ వస్తుంది అంత. మీరు నా వెహికల్ అక్కడ నుంచి పంపిస్తే మీ మాట వింటుంది. నా వెహికల్ నా ముందుకు వస్తే నేను మీ మాట వింటాను, లేకపోతే వినండి సార్. అట్లా కాదు సార్, వినండి ప్లీజ్. ఓకే దెన్, ఓకే దెన్, వాట్ ఎవర్ యూ వాంట్ టు డు యు ఎన్ఫోర్స్ దల్లా. మీరు ఏదో లా అండ్ ఆర్డర్ అన్నారు కదా, యు ఎన్ఫోర్స్ యువర్ లా అండ్ ఆర్డర్ సార్. మీరు సహకరించాలి సార్. లేదు, నేను సహకరిస్తాను సార్. సహకరించాలి సార్, మీ ఇష్టం ఉన్నారా? మీ ఇష్టం సార్. రోడ్ల మీద ఇట్లా ఎమ్మెల్యేలు ఆపుతాం, ఇట్లా దౌర్జన్యం నడుచుకుంటే మిమ్మల్ని ఇబ్బంది. ఆపిరు నా కారు ఆపితే నడుచుకుంటా. అరే కారు ఉంచుకుంటా, ఉంచుకో, బ్యారికేట్లు వేసుకున్నావు, బ్యారికేట్లు ఎందుకు వేసిన? నేను నడుచుకుంటూ వస్తుంటే మిమ్మల్ని వద్దు అని చెప్తే మీరు భయవాకలు వస్తారు. నడుచుకుంటా పోతాం మేము, అట్లా పోవడం లేదు. ఎందుకు లేదు అంటున్నా, రోడ్ మీద మీ పర్మిషన్ తీసుకున్నాడు. రోడ్ మీద పోయితే మీ పర్మిషన్ తీసుకోవాలా? సిఐ గారు ఏడు ఉంది ఇండియన్ పీనల్ కోడ్ లో, ఇండియన్ కోడ్ లో నడుస్తున్నా. నేను పోలీస్ ఎందుకు వస్తా? నేను ఎందుకు వస్తా సార్? రోడ్ మీద ఆపినా ఇక్కడ చెప్పు సార్, నేను చేసిన తప్పేందో చెప్తే నేను వస్తా. నేను చెప్తాను సార్, ఈ చెప్పు సార్. పోకూడని ప్రదేశంలో పోతున్నారు కాబట్టి ఆపుతున్నాం సార్. ఈ రోడ్ మీద పోతే నేను లేదు సార్. మేము ఉంది కాబట్టి ఏడు ఉంది, నేను చెప్తున్నా. ఏ సెక్షన్ చెప్పింది? సెక్షన్ 30 ప్రకారం 30 సార్ తీసుకోండి. మేడం మీరు కొంచెం దూరం జరగండి. ఇక్కడ మహిళా నాయకులు వేరే లీడర్లు ఎవరు లేరు మేడం. సార్ సార్ కావాలని తెచ్చిపెట్టిండు సిఎస్ఎఫ్ ను. సిఎస్ఎఫ్ మురళి అంట, ఈ మండల్ హెడ్ క్వార్టర్ సిఎస్ఎఫ్ అంట, బాన్సువాడ సిఐ. ఈడ వచ్చి పనిచేస్తున్నాడు. నడుచుకుంటూ పోతాం సార్, నడుచుకుంటా కూడా రోడ్ మీద రావాలి సార్. నేను రాను సార్, నేను కూడా అంతే మొండి చెప్తాను. నేను రాదు సార్, మొండితనం అన్నది సార్. ఎవరు మొండితనం కాదు సార్, అది మోయిస్తారు. మీరు మొండితనం కాదు సార్, మీరు మొండితనం. మేము మా లాండర్ పరిస్థితి మేము వివరిస్తున్నాము, మీరు అర్థం చేసుకోవట్లేదు. మీరు అర్థం చేసుకోవడం జరగాలి సార్. ఎవరేం జరగాలి? నా వెహికల్ రాకుండా నేను రాదు, వెహికల్ తెప్పిస్తాను. కనబడాలి నా వెహికల్ సార్. మేమేం భయపడలేదు, మీరు మాకు సహకరిస్తారు సార్. సారీ సార్, కరెక్ట్ కాదు సార్.
నేను చెప్తున్నాము నేను ఆంధ్రానే పంపిస్తాడున్నాను నేను హైదరాబాద్ నేను ఎక్కడ వరకు అక్కడ వరకు వస్తాను కానీ మీరు తప్పక కూడా ప్లేస్లో పోతాను ఎట్లా అవుతారు లేదంటే సార్ మేము అక్కడ పోలీస్ స్టేషన్ కాదు సార్ ఈ రోజు పోవడానికి కుదరదు ఈ రోజు పోవడానికి